ప్రియదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. సిఎస్ఐ మౌంట్ కల్వరీ చర్చ్ పటాన్ చెరువు బృందం వారు సమర్పిస్తున్న రాగసుధ రసమంజరి.
కలిగి సత్యము పలుకుచు క్రీస్తువే సాగుడమా. అందరితోనూ ప్రతి విషయములో క్రీస్తువే మెలగెదమా. ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తువే సాగుదమా.
నీవయ్యా మొదటి వాడవు కడపటి వాడవు యుగ యుగములలో వాడవు కడపటి వాడవు యుగ యుగములలో
చేస్తున్న సంగముగా నన్ను మార్చుటకే దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నింపియున్నావు సుందరమైన నీ పోలికగా రూపుదిద్దుచున్నావు నీ రాజ్యము పరిశుద్ధ నగరము ఆ రాజ్యము నిత్య సంతోషము నీ రాజ్యము పరిశుద్ధ నగరము ఆ రాజ్యము నిత్య సంతోషము వాడవు కడపటి వాడవు యుగ యుగములలో ఉన్న వాడవు దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభుని యేసు క్రీస్తు నామంన శుభములు. ఇనేటి ధ్యానాంశకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 12:3. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు. క్రీస్తుతో ప్రేమైన దేవుని పరిశుద్ధ సంగమ, ఈ ప్రత్యేకమైనటువంటి దినం ఈ రీతిగా ఆ రక్షణాధారమైనటువంటి బావులలోకి వెళ్ళి నీళ్లు చేదుకునేటువంటి సంఘం సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అది ఏ విధంగా మన జీవితంలో అవలంబగలుగుతున్నామో మనం చూడగలుగుతున్నాం. దేవుడు తన రక్షణ ప్రణాళికను తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ అనుగ్రహించి ఆ రక్షణాధారమైనటువంటి బావులు అనేటువంటి ఆ ప్రవచనం నేటి వరకు కూడా అది మన జీవితంలో ప్రవహిస్తూనే ఉన్నది. ఆ రక్షణాధారమైన బావులను మనము ఏ విధంగా స్వీకరిస్తాం, ఏ విధంగా దానిలోకి వెళ్ళి మనం చేదుకోగలుగుతాం, ఏ విధంగా ఆ యొక్క నీటిని మనము అనుభవించగలుగుతాం అనేటువంటి గొప్ప మార్మం. చాలా ప్రాముఖ్యమైన రెండు విషయాలు నేను జ్ఞాపకం చేపడుతున్నా. ఈ రక్షణాధారమైన బావులలోకి నీళ్లు అనగానే ఆ నీళ్లు ఎప్పుడు కూడా ఉబుకుచూ ఉంటూ ఎప్పటికీ ఫ్రెష్ వాటర్ మనకు అనుగ్రహించేట్టుగా ఉంటుంది. అంటే దేవుని ద్వారా వచ్చేటువంటి ప్రతి మాట ప్రతినిత్యము మనకు ఒక నూతనత్వము అనుగ్రహించే కృప. అది ఎప్పుడు కూడా మలినమైనది కాదని, ఎప్పుడు కూడా అది ఫేడపైతున్నది కాదు, కానీ ఎప్పుడు కూడా మనం నూతనపరిచి శుద్ధీకరించేటువంటి నీతిగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆ శుద్ధీకరింపబడుటకు మనకు కావలసినటువంటి ఆ జ్ఞానోదయం మనం ఎక్కడికి వెళ్ళి సంపాదించుకున్నాం అంటే అనునిత్యం ఆయన సన్నిధికి మన యొక్క రెస్పాన్స్గా ప్రార్థన పూర్వకంగా రావడము, దేవుని యొక్క వాక్యంను మనం ధ్యానించడం ద్వారా ఆ రక్షణాధారమైన బావుల యొక్క నీటిని అనుభవించే కృపను మనకు అనుగ్రహింపబడుతుంటుంది. అవి ఏదో వెచ్చిస్తామని కాదు, కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ గివెన్ ఫ్రీ. అది మనకు ఫ్రీగా వచ్చినటువంటి ఆ రక్షణాధారమైన బావులు ఆయన నీ కొరకు నా కొరకు ఆ బావిని ఆ కలవరి శిలువలో మన కొరకై త్రవి ఆ పరిశుద్ధ రక్తం చేత మానవాళ్ళందరికీ ఒక గొప్ప విమోచన కలిగజేసి దాని ఎందుకు మనం ప్రయాణించి ఆ నీటిని తాగుటకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. రెండవ విషయంగా మనం చూసినట్టయితే అందులో మరీ మీరు ఆనంద పడుడి. దేవుని పరిశుద్ధ ప్రేక్షకులందరికీ జ్ఞాపకం చే మరీ మీరు ఆనంద పడుడి. ఈ ఆనంద పడుటకు కావలసినటువంటి ఆ గొప్ప మార్మం ఏంటంటే ఇది ఎక్కడికెళ్ళో వచ్చి ఒక అద్భుత కార్యమని కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ చాలా ప్రాముఖ్యమైనటువంటి విమోచ కార్యములను చూసినట్టయితే ప్రతినిత్యము సహవాసము కలిగి ఉండుట, ప్రార్థనతో కూడినటువంటి జీవితం కలిగి ఉండుట, వాక్యము చదువుతూ ఎందును సమాజంగా కూడుట మానక, ఒకరినొకరు మనం హెచ్చరించుకునేట ద్వారా ఆదరణ పొందుచు ఓదార్పు పొందుచు ప్రతి విషయంలోనూ ఆయన పరిశుద్ధ నామమున మనం సంతోషించి ఆనందించటకు మనం పిలబడి ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 జ్ఞాపకం చేపడతా ఉంటాం. నేను మరలా చెప్పుదును మీరు ప్రభునందు ఆనందించుడి. దిస్ ఇస్ ద ఓన్లీ కమాండ్ దట్ వి రిసీవ్. మనం మరలా చెప్పుదును నేను ప్రభునందు మీరు ఆనందించుడి. ఈ ఆనందించే కృపనే ఈ రక్షణాధారమైన బావుల ద్వారా మనకు అనుగ్రహింపబడుతున్నటువంటి ఆ గొప్ప విమోచన కార్యం.
మన నిత్యము మానవాడు ఆనందిస్తూ ప్రభును ఆరాధిస్తూ ప్రభును మహిమపరచ కృపను మనం కలిగి ఉండాలని ఈ రక్షణాధారమైన బావులలోకి వెళ్ళి మనం చేరుకొని త్రాగుట నీళ్ళేందు మనం ఈ ఆనందమును మనం పొందగలుగుతాం కాబట్టి ఈ సహవాసము ఈ ప్రార్థన జీవితము ఈ యొక్క సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హిగేస్తూ మన జీవితాన్ని మనం బలపరుచుకొని ప్రభు రాకడ వరకు మనం ఈ సంతోషం ఈ ఆనందం కలిగి ఉండి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ చెల్లించేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి ఆ రక్షణ ధారమైన బావులు ఎల్లప్పుడూ మనకు నిత్యము ఒక నూతన ఫౌంటైన్గా మనకు అనుగ్రహింపబడ్డది కాబట్టి ఆ ఫౌంటైన్లకు నీళ్లు త్రాగుటకు నన్ను నేనుగా ఏ విధంగా శక్తి నొందుచుంటాను నన్ను నేనుగా ఏ విధంగా నూతన పరచుకుంటున్నాను నన్ను నేనుగా ఏ విధంగా బలపరచబడుతున్నాను ఈ గొప్ప మార్గాన్ని ఈ రక్షణ ధారమైన బావులకి వెళ్ళి మనం నీళ్లు చేరుకునేటకు ప్రభు తన శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తం చేత మన బలం ఉంది దాని ఎదుగు ప్రయాణించటకు మనం సిద్ధపాటు ఉండాలి ఆ ప్రయాణం జీవితంలో ప్రార్థన జీవితము వాక్యము జీవితము సాక్ష్యమిచ్చేటువంటి జీవితము నిరీక్షణయుక్తమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి ఈ సత్యాలను మనం గ్రహిస్తూ ఆ రక్షణ ధారమైన బావులకి నీళ్లు చేరుకొని ఆ గొప్ప ప్రభు రాకడ కొరకే మనం ఒక గొప్ప ప్లాట్ఫామ్ సిద్ధపరిచి ఆయనను ఆయన సన్నిధిలో మనం నిలబడే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈ రక్షణాధారమైన బావులకి వెళ్ళి నీళ్ళు చేరుకోవడం ద్వారా నూతనమైన బలమును శక్తిని పొంది ప్రభువుకు మహిమకరంగా జీవితం జీవిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇలాంటి అనుదినము ఆ రక్షణాధారమైన నీళ్లు త్రాగుటకును ఆయన పరిశుద్ధ నామమును సంతోషించి ఆనందించటకును ఆయన కృప ఎల్లప్పుడూ మనకు అనుగ్రహించునుగాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గల మా దేవ కృపగల మా తండ్రి, ఇదిగో నీ బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం, ఈ రక్షణాధారమైన బావులలోకి వెళ్ళి నీళ్లు చేరుకునేటప్పుడు మీరు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతలు అన్నిటి కొరకై నీకు వందనాలు. అందుకు కావచ్చుంటే ఆ ప్రార్థన జీవితం వాక్య జీవితము సహవాసంలో కూడుకొని మా ప్రభా అనునిత్యము నీ పరిశుద్ధ నామం మేము ఆనందించు ఆ రక్షణ ధారమైన బావులలోకి వెళ్ళి నీళ్లు చేరుకొని త్రాగుచు నీ రాకడు కొరకై నిరీక్షణ కలిగిన వారమై సిద్ధపడుటకు నీ కృప మాకు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామం అతి మిక్రమైనతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క నిన్న సహవాసం సకల దీవెనలు, ఆయన సన్నిధైన కాపులైన సంరక్షణ, సంతోషం, సమాధానం త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆ దేవదేవుని దీవెన ఆశీర్వాదం, సంతోష సమాధానాలు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబాలకు సదా కలగాలని ఆశిస్తూ మీ షారన్ ఏంజెల్ ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.